ఇప్పుడు మనం కలుపుకున్న పిండితోటి ఆరేనియండి. అసలు ఎంత సాఫ్ట్గా వస్తాయో. పెద్దలందరికీ నమస్తే, పిల్లలందరికీ హాయ్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం, మీరు కూడా చాలా చాలా బాగున్నారని ఆశిస్తున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే ఒక హెల్దీ లంచ్ బాక్స్ రెసిపీ మీకోసం, మా కోసం కూడా చేశాను. అదేంటి అనేది వీడియోలో షేర్ చేస్తాను. నేను సునీత, వెల్కమ్ టు ద తెలుగు హౌస్ వైఫ్. చాలా చాలా హెల్దీ అండ్ టేస్టీ రెసిపీ అండి, స్కిప్ చేయకుండా చూడండి. అలాగే వీడియోని లైక్ చేయండి. మీరు లైక్ చేయడం ద్వారా ఏంటంటే ఎక్కువ మందికి వీడియో అనేది రీచ్ అవుతుంది. అలాగే కామెంట్ అనేది అస్సలు చేయట్లేదు, జస్ట్ ఒక 1 మినిట్ కూడా పట్టదు కామెంట్ చేయడానికి. కామెంట్ చేస్తే ఏంటంటే అసలు మీరు ఏమనుకుంటున్నారు, మీకు ఇంకేం కావాలి, అసలు మీకు చూస్తే నచ్చిందా లేదా ఏంటి అనేది నాకు అర్థం అవుతుంది. ఒక ఇంటరాక్షన్ లాగా ఉంటుంది అన్నమాట. అది ఇంకా లేట్ చేయకుండా రెసిపీ చూసేద్దాము. ఆల్రెడీ చేసేసాను చూడండి. సొరకాయ వెజిటబుల్ అనుకోండి, ఏదైనా వెజిటబుల్ చపాతి అనుకోండి, అది మీ ఇష్టం ఏదైనా తీసుకోవచ్చు. ఒక కప్పు గోధుమ పిండి తీసుకుంటే 3 వంతులు, అంటే కప్పుకి 3 వంతులు బియ్యం పిండి తీసుకున్నాను. దానిలోకి రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలండి. మనం ఇంకా దీంతో పాటు చట్నీ అది ఏం సర్వ్ చేయం కనుక ఇక్కడే సరిపడ ఉప్పు వేసేసుకోవాలి. కారం కోసం ఏంటంటే ఒక చిన్న అల్లం ముక్క, అలాగే ఇన్ని పచ్చిమిర్చి అనుకోకండి, ఈ పెద్ద కారం లేదు. అలాగే ఒక 5-6, ఇవన్నీ అవసరం లేదు, 5-6 వెల్లుల్లి రెప్పలు వేసుకుని మంచిగా మిక్సీ పట్టుకోవాలి. ఇదిగోండి, కొంచెం మనం ఏదైతే గ్రైండ్ చేసుకున్నామో అదంతా కూడా వేసేసుకోవాలి. కొద్దిగా జీలకర్ర, అలాగే తురుము పెట్టుకున్న సొరకాయ అండి. ఇది ఒక సొరకాయ, ఒక బౌల్ సొరకాయ. ఒక చిన్న క్యారెట్, ఆప్షనల్ అండి, దీని బదులు మీరు ఇంకా కొంచెం ఏదైనా ఆకుకూర కూడా వేసుకోవచ్చు. ఇవన్నీ ఏం చేయాలంటే ముందు మనం అసలు వాటర్ అనేది అస్సలు వేసుకోమాకండి, అసలు వాటర్ పట్టదు కూడా. ఇప్పుడు నేను వేసిన క్వాంటిటీకి వాటర్ అనేది పట్టదు, ఇంకా ఎంతో కొంత పలచనే అవుతుందేమో. దీనిలోకి ఇది వేయించి పౌడర్ చేసుకున్న జీలకర్ర, ధనియాలు కలిపి వేయించి పౌడర్ చేసుకున్న పౌడర్ అండి ఇది 1/2 స్పూన్. మనం వేయించేటప్పుడు ఏంటంటే ధనియాలు 1 క్వాంటిటీ ఉన్నాయనుకోండి, జీలకర్ర 1/4 వంతు తీసుకోవాలి. అట్లా అయితే కరెక్ట్గా సరిపోతుంది. ఇది మనం అసలు నీళ్ళు అనేది వేసుకోకుండా ప్రాపర్గా చేతితోటి బాగా మెతుపుతూ కలుపుకుంటే ముద్ద అయిపోతుందండి. ఇప్పుడు నేను చూపించిన క్వాంటిటీ కరెక్ట్గా సరిపోతుంది. ఒక్కోసారి అండి మనం తీసుకున్న సొరకాయ బాగా లేతది అనుకోండి, జ్యూసీగా ఉంటుంది, అదే ముదురుది అట్లా కొంచెం. ఒక్కోసారి నిలవ ఉన్న సొరకాయ అయితేనేమో నీరు రాదు. ఇది బాగా లేతగా ఉండి నాకు కొంచెం 1-2 స్పూన్లు పడితే నేను గోధుమ పిండి అనేది మళ్ళీ వేసుకున్నాను. వరిపిండి అయినా చల్లుకోవచ్చు మీరు. వేసుకుని మనం చపాతీ పిండి కలిపినట్టు కలిపెట్టుకోవడమేనండి. ఇదిగోండి, దీన్ని చక్కగా పిండి కలిపేసుకున్నాం కదా, దీన్ని 1-5 నిమిషాల పాటు అట్లా నాననివ్వాలి. ఈ లోపల ఏం చేద్దామంటే మనం రైతా కలుపుకుందాము. చాలా కడుపుకి ఎంత మంచిదంటే అందులో చూసారా, మనకి వెజిటబుల్స్ వెళ్ళిపోయినా ఏం కావాలో అది. ఇదేమో ప్రోబయోటిక్ పెరుగు, అందరికీ తెలిసిందే అనుకోండి. దీనిలోకి కీర, 1 మీడియం సైజ్ కీర మొత్తం తరిగేశాను, చక్కగా గ్రేటర్ తోటి తరిగేశాను తురుముకునే దాంతో. అలాగే జస్ట్ కలర్ కోసం అండి ఇది క్యారెట్. కొంచెం రుచికి తగినంతగా ఉప్పు, ఇది వేయించి పౌడర్ చేసుకున్న జీలకర్ర అండి, ఎప్పుడు ఉంటుంది ఇంట్లో. మజ్జిగలో ప్యాటల్లో కూడా వేసుకుంటే చాలా మంచిది. ఇది కొంచెం చాట్ మసాలా, పిల్లలు ఇష్టపడతారు అనుకుంటే చాట్ మసాలా. అలాగే పచ్చిమిర్చి కూడా ఆప్షనల్ అండి, పచ్చిమిర్చి ఇష్టంగా తింటారు అంటే కనుక పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు. ఇంకా మనకి రైతా అయితే రెడీ అయిపోయింది. దీనిలోకి 1 చిటికెడు, 1/2 స్పూన్ పంచదార వేస్తే ఇంకా బాగుంటుంది. కాకపోతే పంచదార ఈ మధ్య స్కిప్ చేసాము, అన్నిటిలోకి కనుక వేయట్లేదు, కానీ వేసుకుంటే చాలా బాగుంటుంది. కొంచెం కట్టమీటగా అట్లా బాగుంటుంది అన్నమాట. ఇంకా మనకి రైతా కూడా రెడీ అయిపోయింది. పచ్చిమిర్చి ఉంటే బాగుండేది, అలాగే కొత్తిమీర కూడా. సద్దినకి పచ్చిమిర్చి అట్లా నోటికి తగిలితే ఇష్టం ఉండదు అన్నమాట. తనకు 1 బౌల్ తీసేసి అప్పుడు వేస్తా. కొంచమే చేశాను, ఇది జస్ట్ వీడియో పర్పస్ కానీ చేస్తున్నాను ఇవాళ వంటలు, లేకపోతే ఆ కొంచెం చపాతీ పిండి మాకు సరిపోదు.
ఇదిగోండి సరిపడ సైజులో తీసుకుని ఇంకా పిండి జస్ట్ ఓ నానాల్సిన పని లేదండి. ఎక్కువ నానితే మళ్ళీ మనకి చేయాలంటే వాటర్ వచ్చేస్తుంది. కొంచెం నానితే ఇట్లా మాకు కర్రతో చేయడం రాదు అనుకుంటే మంచి పల్చటి క్లాత్ మీద చేసేసుకోవచ్చు, పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు, ఈజీగానే వస్తుంది. ఇంకా వేరే పిండిలు కూడా వేసుకోవచ్చు అండి, ఇందులో కావాలంటే రాగి పిండి కూడా కలుపుకోవచ్చు. కొంచెం పొడి చల్లుకుంటూ కొంచెం జాగ్రత్తగా చేసుకోవాలండి, లేకపోతే దీంట్లో అంత వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కదా సొరకాయలో. మనం ఎంత పిండి గట్టిగా కలిపినా కానీ ఉప్పు వేస్తాం కనుక అది బయటికి వదులుతుంది అన్నమాట ఆ వాటర్ అనేది. ఇది చేసుకునేటప్పుడే ప్యారలల్గా గ్యాస్ మీద కొంచెం ఎక్స్ట్రా పిండి అయితే మట్టికి దులిపేసుకోవాలి. ఇది క్యాస్ట్ ఐరన్ ప్యాన్ వేడెక్కడానికి టైం పడుతుంది కదండి. ముందే గ్రీజ్ చేసేసుకుని పెట్టుకుంటే మనకు అసలు స్టిక్ అవుతుంది అనే ప్రాబ్లం ఉండదు. చక్క నేను ముందు మొదలు పెట్టినప్పుడు పెట్టాను ఇది, ఇప్పుడు వేడెక్కింది. సిమ్లో కాల్చుకుంటే మనం వెల్లుల్లిపాయ అది పచ్చి చేసాం కదండి, చక్క టేస్ట్ అనేది బాగుంటుంది. మనం అది సిమ్లో పెట్టి కాల్చుతాం కనుక ఈ లోపల ఇంకోటి చేసి పెట్టేసుకున్నాం అనుకోండి పని తొందరగా అవుతుంది. ఏంటి ఇవన్నీ మాకు తెలవదా అనుకోకండి. ఇప్పుడు మా సంజు లాంటి పిల్లలు వీడియో చూస్తున్నారు అనుకోండి, వాళ్ళైతే అలాగే నుంచుని దాని దగ్గర కాలేదాకా వెయిట్ చేస్తారు. ఇప్పుడే కొత్తగా వంట చేసేవాళ్ళు అయితే కొంచెం అలాంటి పిల్లలకు ఒకళ్ళకి హెల్ప్ అయినా చాలు అనేది నా ఉద్దేశం అంతే. ఇదిగోండి ఒక సైడ్ మొత్తం గట్టిబడి నాకు మాత్రమే తిప్పుకోవాలి, లేకపోతే మనకి ప్రాపర్గా కుక్ అవ్వదండి, కలర్ వచ్చేస్తుంది పైన. ముందే ఆయిల్ రాసినా ముందే ఫ్లిప్ చేసినా ప్రాపర్గా కలర్ రాదు చక్కగా. మనకి ఏంటంటే కొంచెం కాలినాకప్పుడు ఆయిల్ రాసుకుంటే మంచిగా లోపల నుంచి కూడా పచ్చితనం లేకుండా చక్కగా ఏగి బాగుంటుంది. ఇంక ఇప్పుడు నెయ్యి కానీ నూనె కానీ ఆప్షన్ అండి. కానీ నెయ్యి తినకూడదు, వెయిట్ పెరిగిపోతారు, అట్లా ఏం లేదండి. మనం సరిపడా పని చేయాలి. తినాల్సినంత ఆయిల్ అయితే రోజు వెళ్ళాలి బాడీకి. నెయ్యి మంచిది, ఆ రిఫండ్ ఆయిల్స్ అవి వాడకూడదు కానీ నెయ్యి మంచిదే. నేను చపాతీల కాటికైతే నెయ్యి వేస్తానండి, ఇంకా అది మీ ఆప్షను. ఇంక ఇలా మంచి కలర్ వచ్చే వరకు చక్కగా అన్నీ కూడా చేసి తీసుకోవాలి. ఇదిగోండి చూసారా చక్కగా కమ్మటి చపాతీలు అయితే రెడీ అయిపోయినాయి. ఇప్పుడు మనం కలుపుకున్న పిండితోటి ఆరైనాయి అండి, చూడండి చక్కగా ఆరైనాయి. ఒకసారి చూపిస్తా చూడండి అసలు ఎంత సాఫ్ట్గా వస్తాయో. మనకి అంత లోపల వెజిటబుల్స్ అవి కూడా చక్కగా పిల్లలకి రకరకాల షేపుల్లో కట్ చేసి ఇచ్చామనుకోండి, కట్ చేసి ఇవ్వకపోయినా లంచ్ బాక్సుల్లోకి ఇలా రోల్ చేసుకుని హ్యాపీగా తినేస్తారు. అసలు లంచ్ బాక్స్ మిగిల్చకుండా తెస్తారు పిల్లలు. అసలు లంచ్ బాక్స్ తినకపోవడానికి మెయిన్ రీజన్ ఏంటో చెప్పనా, వాళ్ళు ఆడుకోవాలి. ఎప్పుడు చూడండి వాళ్ళకి ఆటలు ముఖ్యం. ఆడుకోవాలంటే ఈ బాక్సులు గబగబా తినాలి, ఏదర్ గబగబా తినాలి లేదంటే తినకుండా పక్కన పెట్టాలి. ఈ రెండే ఆప్షన్స్. రెండిట్లో మనకేంటి తినకుండా పక్కన పెట్టే ఆప్షన్ నచ్చదు కనుక తొందరగా తినేటట్టుగా వాళ్ళకి లంచ్ బాక్స్ అనేది ఇవ్వాలి. కూరలు విడిగా ఇచ్చి అవి కలుపుకోండి, ఇది ఇచ్చి అవి కలుపుకోండి అంటే ముక్కలు దారిన ముక్కలు, అన్నం దారిన అన్నం. వాళ్ళ ఇష్టం తింటే తింటారు, లేకపోతే లేదు. నేను చాలాసార్లు చెప్పాను సంజనాకి ఎప్పుడు కూడా లంచ్ బాక్స్ అనేది అన్ని పోషకాలు ఉండేటట్టుగా ఇలాగే ప్రిపేర్ చేసేదాన్ని. అలాగే ఎట్ ద సేమ్ టైము ఇడ్లీ వేసినా కూడా ఉట్టి ప్లెయిన్ ఇడ్లీ ఎప్పుడు ఇవ్వలేదండి స్కూల్కి వెళ్ళినప్పుడు కూడా. దానిలోకి ఏదో ఒక వెజిటబుల్ వేసేదాన్ని, క్యారెట్ కానీ బీట్రూట్ కానీ ఏదో ఒకటి. అలా మనం పిల్లలకి కొంచెం ప్లాన్గా కొంచెం ఒక్క 5 మినిట్స్ మార్నింగ్ మనకి హడావుడ్ అవుతుంది అనుకుంటే ఇవి చక్కగా తురుముకుని, కూరైనా చేస్తాం కదా దాని బదులు ఇది తురుముకొని చక్కగా గాజు బాక్సుల్లో కానీ స్టీల్ బాక్సుల్లో కానీ పెట్టుకుని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు. మార్నింగ్ లేవగానే చక్కగా మనం చేసుకుని ఇచ్చేయచ్చు. అస్సలు హడావుడ్ అనేది ఏముండదు, చాలా హ్యాపీగా తింటారు పిల్లలు. మరి మీకేమనిపించింది రెసిపీ? ఇంకొకటి అండి, మనం ఇలాంటివి వేడి తీసేటప్పుడు డైరెక్ట్గా ఇతుంపాను కదా, డైరెక్ట్గా ఎప్పుడు ప్లేట్లోకి తీకండి. తీస్తే ఏమవుతుందంటే కింద వైపున అంతా ఇట్లా చెమ్మ పట్టేసి బాగోదు అస్సలు. ఇలాంటి జాలి ప్లేట్ కానీ మనకి బెజ్జాల గిన్నెలు ఉంటాయి కదా దానిలో కానీ తీసుకోవాలి. ఇప్పుడు దీన్ని సర్వింగ్, నాలాగా మాస్గా తినాలనుకున్న వాళ్ళకైతే మాగాయ పచ్చడి సూపర్గా ఉంటుంది, అలాగే రాయితా కూడా. చాలా చాలా హెల్దీ అండ్ టేస్టీ డిష్ అండి, రెడీ అయిపోయింది. మరి మీకేమనిపించింది, మీరు కూడా పిల్లల కోసం ఇలాగే ప్లాన్ చేస్తారా అనేది తప్పకుండా కామెంట్స్లో తెలియచేయండి. మరిన్ని ఇలాంటి రెసిపీస్, లంచ్ బాక్స్ రెసిపీస్ అవి మీకు కావాలంటే కామెంట్స్లో అడగండి. మరి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి, అందరూ ఆరోగ్యంగా ఉండాలని ఆశిస్తూ మీ సునీత.